బాహుబలి పూర్తయింది. ఇక విడుదలై రికార్డులు బ్రేక్ చేయడమే మిగిలింది. ఈ చిత్రం కోసం 5 ఏళ్ల సమయం కేటాయించిన రాజమౌళి ప్రస్తుతం విరామం కోరుకుంటున్నాడు. ప్రమోషన్లు పూర్తి కాగానే విదేశాలు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. అక్కడ 2-3 నెలలు సేత తీరిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తాడట. తదుపరి చిత్రంలో గ్రాఫిక్స్ ఉండవంటూ హింట్ అయితే ఇచ్చాడు, కానీ అసలు ఏది చేయాలనేది రాజమౌళి ఇంకా డిసైడ్ కాలేదు. అన్నింటికంటే కీలకమైన ప్రశ్న, అసలు రాజమౌళి తదుపరి చేసే సినిమా ఎవరితో ఉంటుంది, ఏ భాషలో ఉంటుంది? ఎప్పటినుంచో రాజమౌళితో చేయాలని మహేష్కి ప్రపోజల్ ఉంది, కానీ అదెప్పుడు మెటీరియలైజ్ అవుతుందనేది తెలియదు. ఎన్టీఆర్తో మళ్లీ చేస్తానని రాజమౌళి చాలాసార్లు చెప్పినా ఇంతవరకు అది ముందుకు కదలలేదు. ఎప్పుడు తన తదుపరి చిత్రం ఏమిటనేది ప్రస్తుత చిత్రం రిలీజ్ కాకముందే ఫిక్స్ చేసేసే రాజమౌళి ఈసారి మాత్రం అలాంటి కమిట్మెంట్లేమీ పెట్టుకోలేదు. కథ డిసైడ్ అయిన తరువాత హీరోని ఫిక్స్ చేసుకునే సౌకర్యం తనకిప్పుడు ఉంది. అసలు తను అడగాలే కానీ ఏ హీరో అయినా మిగతా సినిమాలు పక్కన పడేసి డేట్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు. అసలు జక్కన చెక్కే నెక్స్ట్ శిల్పం ఎవరితో ఎప్పుడో.